గత 3 రోజుల క్రితం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండాకు చెందిన సురేష్ అదృశ్యం కావడంతో అతని ఆచూకీ కోసం ఇదే మండలంలోని చందంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివార్లోని చెరువులు బావులతో పాటు అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు బృందాలుగా గ్రామానికి చేరుకుని సురేష్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున చందంపేట గ్రామానికి చేరుకున్నారు. చందంపేట గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో ఎస్ఐ సుభాష్ ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల నుంచి తప్పిపోయిన యువకుడు ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగాని ఒక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, కొడుకు కోసం ఇంత డబ్బైనా ఖర్చు పెడతామని, తమ కుమారుని తమకు అప్పగించాలని సురేష్ తల్లిదండ్రులు బంధువులు వేడుకుంటున్నారు. చందంపేట గ్రామానికి వచ్చిన సురేష్ కుటుంబ సభ్యులు బంధువులు రోదనలు చూస్తూ గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. సురేష్ ఆచూకీ కనుగొని తమకు అప్పగించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సురేష్ అదృశ్యం మాత్రం ఒక మిస్టరీగా మారింది. గాలింపు చర్యలు చేపట్టిన సురేష్ ఆచూకీకి లభ్యం కాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం గాలిస్తున్నారు. గాలింపు చర్యల్లో రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, శంకరంపేట ఎస్ఎస్పి సుభాష్ కౌర్, నార్సింగి ఎస్ఐ నర్సింహులు, వివిధ పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొడుకును కాపాడటానికి బాబాయ్ చేయాలి, ఆ పనులు చేయాలి, లేకుంటే ఆ పనులు చేయవద్దు, ఊళ్ళ తరువై పోవద్దు, మంది కడుపులు కానద్దు. తండ్రిని ఆపేటట్టు నీకు దమ్మే లేదు. ఆ బాబాయ్ని ఎట్లా రాపించినా ఇంత దూరం ఈ అడిగిలా, ఈ అఖండం అడిగిలా. ఇప్పుడు ఒక తల్లి తండ్రి అడగడం తల్లి లేకుంటే వాళ్ళు ఎంత లంచం ఇచ్చారు, మేము కూడా అన్ని లంచం ఇస్తాం. ఆ పైసలతోనే పెట్రోల్ తెచ్చి మా మీద పోసి మా ఫ్యామిలీ మొత్తం మాకు ఆ టౌన్ కారే పెడతారా? నాయన మీకు దండం పెడతా రాజమండ్రి ఊరు లేని.